ललिता सहस्रनामములలో 675వ నామము బ్రాహ్మీ. ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము. బ్రాహ్మీ అను నామమునకు అర్థము బ్రహ్మ యొక్క శక్తి. సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుటకు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను సృష్టించి వారి వారి కార్యములలో వారికి సహాయకారులుగా ఉండడానికి తన అంశామూర్తులైన సరస్వతి లక్ష్మి పార్వతీదేవిలను సృష్టించింది. వారిలో బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తిని గురించి వివరించేది ప్రస్తుత నామమైన బ్రాహ్మీ. బ్రాహ్మీ అనగా బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి. ఆ తల్లి విద్యాప్రదాయిని, జ్ఞానస్వరూపురాలు. అవిద్య అనే జడము తనకు అంటనిది. పరావాక్కుగా ప్రారంభమై పశ్యంతీ స్వరూపముగా, మధ్యమా స్వరూపముగా, చివరికి గొంతులో నుండి బయటకు వచ్చే వైఖరి రూపమే బ్రాహ్మీ. పిల్లలకు వాక్కు సరిగా రానప్పుడు ప్రారంభ దశలోనే వారి చేత ఓం ప్రణోదేవి సరస్వతి వాజేభిః వాజినీవతి దీనాం అవిత్ర్యవతు ఓం ఐం సరస్వత్యై నమః అని నెమ్మదిగా చెప్పిస్తూ ఉంటే వారికి క్రమేపీ సరస్వతీ కటాక్షము, మంచి వాక్శక్తి కలుగుతుంది. బ్రాహ్మీ అని కీర్తించబడిన తల్లిని శ్రీ మహాభాగవతములో శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. సరస్వతీదేవి తెల్లని తెలుపు రంగులో ధగధగాయమానంగా ప్రకాశిస్తూ తెల్లని కాంతులీనే మేఘాల తెల్లదనం, చంద్రుని వెన్నెల, పచ్చ కర్పూరం, తెల్లని చందనం, రాజహంస, జాజిపువుల దండలు, తెల్లని మంచు తుంపరలు, తెల్లని నిరువు, వెండి కొండ, రెల్లు పూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాల సముద్రం, తెల్ల తామర పూలు, ఆకాశగంగా ప్రవాహం వంటి రూపము కలిగిన నిన్ను నా మనసులో ఎప్పుడు కాంచగలనమ్మా అని వాపోయారు మహాకవి పోతన. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య తద్బ్రహ్మేతి. అనగా దేని వలన సమస్త భూతజాలము జనించినదో, దేని వలన జీవించుచున్నదో, చివరకు దేనియందు లయము చెందుచున్నదో, అది బ్రహ్మస్వరూపము. అటువంటి బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మీ. సత్యం చానృతం చ సత్యమభవత్ అనగా సత్యమై, నిత్యమై, శాశ్వతమై, స్థిర రూపిణి అయి అనశ్వరమైన సర్వము బ్రాహ్మీ రూపమే. సప్తమాతృకలైన బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీలలో
మొదటి శక్తి అయిన బ్రాహ్మి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి శుంభని శుంభ రాక్షసులతో యుద్ధము చేసే సమయములో ఆ యుద్ధములో పాల్గొని అనేక మంది రాక్షసులను సంహరించింది. ఈ తల్లినే మనము సావిత్రి సరస్వతి గాయత్రీ స్వరూపములుగా ధ్యానిస్తున్నాము. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం అని వేదం ఆద్యశక్తి అయిన బ్రాహ్మీ శక్తిని కీర్తించింది. పుట్టుకలేని ఏకస్వరూపిణి త్రిగుణములైన సత్వ రజస్తమో గుణములను సంకేతిస్తూ మూడు వర్ణముల రూపంతో భాసిల్లుతోంది. సావిత్రి సరస్వతి గాయత్రీ రూపాలలో ఏ రూపాన్ని ప్రీతిగా ఆరాధిస్తే ఆ రూపమే అన్ని రూపాలకు మూల రూపంగా భాసిస్తుంది. తనను ఆరాధించి స్మరించే తన భక్తులకు జ్ఞాన వైభవమును ప్రసాదించే మహాశక్తి బ్రాహ్మీ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా, హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తక మాలాధారిణిగా పూజింపబడుతుంది. విద్య నిగూఢ విగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్. విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్. విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేనిలన్. విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మత్యుడే. రహస్యంగా దాచుకున్న ధనము మానవులకు అందము కీర్తిని సుఖాన్ని ఇస్తూ గురువుగా విదేశాలలో బంధువుగా దైవముగా భావించబడేది విద్య. అటువంటి విద్యను ప్రసాదించే శక్తియే బ్రాహ్మీ. సృష్టి స్థితి లయలను నిర్వహించుటకు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిన పరమేశ్వరి వారికి సహాయపడుటకు సృష్టించిన ముగురమ్మలలో బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమే బ్రాహ్మీ అనుమాత. పరా పశ్యంతి మధ్యమా రూపములను దాటి వైఖరీ రూపముగా కంఠము నుండి వెలువడి తనను నమ్ముకుని ఆరాధించే తన భక్తులకు మహాద్భుతమైన వాక్శక్తిని ప్రసాదించు మాత. నిత్యమై నిత్యమై స్థిర రూపిణియై శాశ్వతమై అనశ్వరమైన సర్వమూతానై సప్తమాతృకలైన బ్రాహ్మ్యాది శక్తులలో ప్రథమ శక్తి రూపము తానైన తల్లి బ్రాహ్మీ. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తిగా, చదువుల తల్లిగా, పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణిగా, విద్యాప్రదాయినిగా, తెల్లని తెలుపు వర్ణము గల పదార్థములన్నీ తన రూపమై సప్తమాతృకలలో ప్రథమ శక్తిగా వెలసిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అంశారూపమైన సరస్వతీదేవిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో బ్రాహ్మీ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.